మోడీ దూకుడుకి ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ సర్వైవ్ అవుతుందంట మరి తర్వాత. మనం చూస్తున్నాం కదా, మోడీ గారు చెప్పేటి శ్రీరంగ నీతులు, ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన అనేక రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చి అందువల్లనే అసలు ఆయన డైరెక్ట్గా మళ్ళీ అక్కడికి వస్తున్నాడు. అంటే ఇవన్నీ మనం చూస్తున్నాము ఆయన, కానీ మీ మేధావులు కూడా ఇవాళ భారతదేశంలో ప్రజాస్వామ్యం ఏమవుతున్నది, నరేంద్ర మోడీ ఎట్లా వాడుకుంటున్నాడు దాన్ని, దాన్ని ఏ మేరకు మనము అడ్డుకోగలుగుతున్నాం. ఇప్పుడు సింపుల్గా ఉత్తరప్రదేశ్లో ఏం జరుగుతున్నది, డబుల్ ఇంజన్ గవర్నమెంట్ అంటున్నాడు ఆయన అని బుల్డోజర్లను పెట్టి ఇల్లు కూలగొడుతున్నాడు. ఇది ఎక్కడైనా ఉందా అండి ప్రజాస్వామ్యంలో? నగేష్ గారు, ఇది ఎక్కడైనా జరిగిందా? సార్ ఇప్పుడు మీరు ఎప్పుడైతే బీఆర్ఎస్ వదిలేసి బయటకు వచ్చారో, మీరు ఆ రోజు ఏమన్నారంటే ఇది ఇంత ఈ పార్టీలో చాలా మటుకు అవినీతి జరుగుతున్నది, స్కామ్లు ఉన్నాయి, ఇది లిక్కర్ స్కామ్ని ప్రత్యేకంగా మీరు ఇచ్చేశారు. సో మీరు అప్పుడు పార్టీలో ఉన్నప్పుడు అవన్నీ మాట్లాడలేదా? అసలు పార్టీలో చర్చకి రాలేదు? సరే, లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడడం కష్టమే, నేను అప్రిషియేట్ చేస్తాను, బట్ కాళేశ్వరం గురించి ప్రజలు బాగా యాజిటేట్ చేసినప్పుడు మీరు అప్పుడు మాట్లాడారు. రెండో చిన్న ప్రశ్న అండి, ఇందాక మీరు ఏమన్నా అంటే కొన్ని ఫండమెంటల్స్ ఉన్నాయి, ఆ ఫండమెంటల్స్ పాటించట్లేదు అని కేసీఆర్. ఏమిటా ఫండమెంటల్స్? ఫండమెంటల్స్ నిర్మాణము ప్రధానమైనది. ఒక 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 పార్టీ యొక్క మనుగడ పార్టీ నిర్మాణం పైన ఆధారపడి ఉంటుంది. ఒక ఇంటికి ఫౌండేషన్ ఎంత అవసరమో ఒక పార్టీకి పార్టీ నిర్మాణం కూడా, సంస్థాగత నిర్మాణం కూడా అంత అవసరం అని నేను బలంగా నమ్ముతా. అయితే అధికారం ఉన్నప్పుడు ఈ అవినీతి, ఈ భూ కబ్జాలు మీకు తెలివయా అన్నారు. వాస్తవంగా ఇవన్నీ ఇప్పుడు చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది. నేను ఎందుకంటే నా మైండ్ ఎప్పుడు అటు పనిచేయదండి. ఇవాళ నేను ఐ కెన్ ప్రౌడ్లీ క్లెయిమ్, నా 30 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో 1994 నుంచి ఇవాళ 2024, ఈ 30 సంవత్సరాల ప్రస్థానంలో నా మీద చిన్న పెట్టి కేసు కూడా లేదండి, చిన్న పెట్టి కేసు కూడా లేదు. ఈ రోజు మీద నా మీద ఒక అవినీతి ఆరోపణ లేదు, ఈ రోజు కూడా నా మీద ఒక భూ కబ్జా ఆరోపణ లేదు. అంటే ఆ రకంగా నేను రాజకీయాలు చేసుకుంటూ వచ్చాను. కానీ ఇవన్నీ చూస్తుంటే నాకే ఆశ్చర్యం, ఓహో మా ప్రభుత్వంలో ఇన్ని జరిగినాయా, ఇన్ని రకాలు జరిగిందా అని నేనే ఆశ్చర్యపడుతున్నాను. మీరు అప్పుడు రైజ్ చేశారా ఇవన్నీ ఇష్యూస్? పార్టీ చేయలేదండి, నాకు నా దృష్టిలో లేవు. అప్పుడు ఇప్పుడే మీడియాలో చూస్తున్నాను ఇవన్నీ. సార్ మీరు ఇరిగేషన్ మినిస్టర్ కూడా పనిచేశారు, ఈ కాళేశ్వర ప్రాజెక్టు నిజంగానే బాగా కరప్షన్ జరిగిందా? కరప్షన్ జరిగింది అనేది విచారణలు తేలాలి ఏం జరిగింది అనేది. కానీ ఎక్కడో సంథింగ్ వెంట్ రాంగ్, డిజైన్స్లో తప్పు జరిగిందా, లేకుంటే ఎస్టిమేట్స్లో తప్పు జరిగిందా, కన్స్ట్రక్షన్లో తప్పు జరిగిందా, ఎక్కడో తప్పు జరిగింది. జనరల్గా నాకు తెలిసిన యాజ్ ఏ మేజర్ గతంలో పనిచేసిన అనుభవంతో ఒక మాట మాత్రం చెప్పదలుచుకున్నాను, మనం రివర్స్ మీద బ్యారేజెస్ కడతాం. బ్యారేజెస్ని ఎందుకు వాడతామంటే టు డైవర్ట్ ది ఫ్లోస్. సింపుల్ లాజిక్ అండి ఇది. ఆనాడు ఆంగ్లేయులు కూడా మన రివర్స్ మీద కట్టిన బ్యారేజెస్ అన్నీ కూడా జస్ట్ టు డైవర్ట్ ది ఫ్లోస్. బ్యారేజ్ దగ్గర స్టోరేజ్ చాలా తక్కువ ఉంటుంది, కానీ కాళేశ్వరం దగ్గర, మేడిగడ్డ దగ్గర, బ్యారేజ్ దగ్గర 16 TMCల వాటర్ను స్టోర్ చేసే కెపాసిటీతోని రిజర్వాయర్ కట్టాం. ఆ ప్రెషర్కు ఆ బ్యారేజ్ దగ్గర 16 TMCల నీటి నిల్వ పెట్టడం, ఆ ప్రెషర్కు బ్యారేజ్ తట్టుకోలేదేమో అని నా అభిప్రాయం. ఇప్పుడు డిజైన్ చేసి ఇంకొకటి చెప్పాలి మీకు, ప్రాజెక్ట్స్ కట్టినప్పుడు ఉండే ఫౌండేషన్స్ వేరుగా ఉంటాయండి. నాగార్జున సాగర్ కానీ, శ్రీరామ్ సాగర్ కానీ, ఇంకేదైనా కానీ ప్రాజెక్ట్స్ యొక్క ఫౌండేషన్స్ డిజైన్స్ వేరుగా ఉంటాయి, బ్యారేజెస్ యొక్క ఫౌండేషన్స్ డిజైన్స్ వేరుగా ఉంటాయి. అయితే ఇక్కడ బ్యారేజ్ కట్టి రిజర్వాయర్ చేశారు దాన్ని, అది ప్రమాదం ఏమని నేను